మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఈ వార్త మీకోసమే. శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతో గురుజీ శివరామరాజు గారి చేత జ్యోతిష్యం చెప్పించబడును. సంతాన సమస్య, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడను. ఫోన్ నెంబర్ 9995422552. నువ్వు డోర్ మాత్రం తీయొద్దు నేను వచ్చినాక. ఓకే, వదినా ఏం చేస్తున్నావు? నీకు ఒక సర్ప్రైజ్ చెప్పాయి కమా. తీస్తున్నా వచ్చేసా, వదిన తీసుకుని వచ్చా. నాయనమ్మ అంట బాగుంది కదా, మంచిగా వచ్చిందా? మాట్లాడితే ఏడుస్తాడబ్బా నా పెద్దమ్మ. కావాలని చేసిన నాకు తెలుసు, కాకపోతే సొంత నువ్వు ఆగుతావా? ఎందుకు ఏడుస్తున్నావు? చాలా టార్చర్ ఉంటే ఏం చేస్తుంది అనిపిస్తుంది అనుకుంటారు సొంత ఊకే ఏడుపుతుంది మీ ఆవిని అనుకుంటారు. కాదు నేను పెళ్ళేని కాదు అని కూడా చెప్తూ ఉంటా మీతో, అత్తయ్య గారు ఉంటే బాగుంటది, మనకి చాదరైనా చాదకపోయినా ఇంట్లో ఒక పెద్ద దిక్కుగా మనకి మంచి చెడులు చెప్తూ ఇంట్లో ఒక అండగా ఉండేది. అత్తయ్య గారు కానీ మావయ్య గారు ఉంటే చాలా బాగా చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడేమనుకుంటారు మన తల్లిదండ్రులు మనం ఎలా చూసుకుంటామో అత్తమామలు కూడా అలానే చూసుకోవాలి. రేపు ఈ రోజు కోడళ్ళే రేపటి అత్తలు, కాబట్టి ఈ రోజు మన అత్తమామలు చూసుకోలేదు అనుకో, రేపు మన ఇంటికి వచ్చే కోడలు మన ఎలా చూసుకుంటది? అది నిజమే కదా, కాబట్టి అత్తమామల్ని బాగా చూసుకోండి. నిజంగా మీరైతే అత్తయ్య గారు లాగే ఉన్నారు. అక్కడ ఫోటో ఉంటే చూడండి, అత్తయ్య గారు లాగే ఉన్నారు. అసలు మీరు అత్తయ్య గారు మన ఇంటికి వచ్చినట్టే ఉంది, నిండుగా ఏంది కామెడీ చేద్దాం అనుకుని మొత్తం ఎమోషనల్ చేసినారు మీరు. అవునవును, సేమ్ నిజంగా పెద్ద ముత్తేది అంటారు చూడు అలా ఉన్నది. చెప్పండి ఏం కోరికలు కావాలి? సరే, మా అమ్మ కూడా ఇలానే ఉండేది, నిండుగా చేతి నిండా గాజులు బొట్టు పెట్టుకొని ఎప్పుడు ఇట్లానే నిండుగా ఉండేది. యాక్చువల్గా నేను ఫేస్బుక్ YDtv ఫేస్బుక్ లింక్ అండి కింద డిస్క్రిప్షన్. యోధా ఏం చేస్తున్నావు? వాళ్ళమ్మ నవ్వియాలి అమ్మని, అసలు కన్ను కొట్టాడు. రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి దయచేసి అత్తమామల్ని తల్లిదండ్రులు అందరినీ బాగా చూసుకోండి, ఇదే నేను కోరుకునేది. అందరు బాగా చూసుకుంటారు, మీ అమ్మని కూడా మనం బాగా చూసుకుంటాం, మీ అమ్మ నాన్న కూడా మనం బాగా చూసుకుంటాం, అందరినీ బాగా చూసుకుంటాం. ఇప్పుడు ఆ బాగా చూసుకుంటూ అయిపోయిందే, నేను కొంచెం వీడియోలు చేసుకోవాలి. సో ఫేస్బుక్ లో YDtv అని ఉంటుందండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, YDtv పేజ్ దాన్ని ఫాలో చేయండి. ఫస్ట్ ఏదో లైక్ చూపిస్తుందంట, లైక్ కొట్టి ఫాలో చేయాలి. ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఏదో ఉంది, నాకేదో రావట్లేదు. అదే ఫాలో చేయటం, ఫేస్బుక్ని ఫాలో చేయటం, ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేయండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో కొత్త కొంచెం ఒక కాన్సెప్ట్తో, నేను హెల్దీ కాన్సెప్ట్తో ఒకటి చేద్దామని ప్లాన్లో ఉన్నాము. మా సీన్ కూడా నాకు ఐడియా ఇచ్చాడు, సో అందుకని చేస్తున్నాను అనమాట. అందులో భాగంగా రెడీ అయ్యాను. మళ్ళీ రేపు మళ్ళీ మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడుగా, నాకు రెడీ అవ్వడానికి చాలా కష్టం అయిపోతుంది అనమాట. అండ్ రేపు చెన్నై గురించి ఏం జరిగింది
అనేది కూడా నేను చివరిలో వీడియో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి, తప్పకుండా చూస్తారనుకుంటున్నాను. ఇదన్నమాట. సో చాలా ఎమోషనల్గా మా బ్యా చాలా ఎమోషనల్ అవుతుంది మా సునీత. ఆల్మోస్ట్ అంతేనండి, అది అంతే ఇంకా అవంతే. మనం ఉండొద్దు ఏడవద్దు అంటే కొంచెం అట్లా ఉంటారు కదా, అట్లనే ఉంటుంది సునీత, నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్, అట్లనే ఉంటుంది. కానీ చాలా మంచిది. మా అమ్మకి అదృష్టం లేదేమో అనిపిస్తుంది జాంటి ఇలాంటి కోడలు ఉండడం. మా నాన్న మంచంలో ఉన్నప్పుడు మీద వామిటింగ్ చేసుకున్నాడండి, వాళ్ళని ఎంత సిచ్యువేషన్లో కూడా చాలా బాగా చూసుకునేది. మా అన్నయ్య, మా వదిన, మా అక్క, మా బావ, మా అలాగే మా సుంతని, మేము అందరం మా పేరెంట్స్ని బాగా చూసుకున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగా చూసుకోండి, మీరందరూ బాగా చూసుకుంటానని కోరుకుంటున్నాను. అదన్నమాట. అండ్ మా సీని గారు కూడా చూడండి బ్లాగ్స్లలో బాగా వాడికి ఎందుకు ఏడుతున్నారా, ఏడవట్లేదులే చెప్పు తెలియకుండానే. చూడండి ఎప్పుడు చూడలేదు మా పెద్దమ్మ, పెద్దమ్మ తెలుసు కానీ మా పెద్దమ్మ ఎప్పుడు ఫోటోలో చూసా ఎందుకో నాకు. నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, నీ ఆగండి, మేకప్ అంతా పోయిద్ది. సరే మీరు ఇప్పుడైతే ఇంకా చేసుకుంటా, వీడియో చేసుకుంటా. బాగుంది కదా లుక్ అయితే. సూపర్ డ్రామా ఫ్యామిలీ. ఇవన్నీ చూడు యోధ ఎట్లున్నాయి ఇవన్నీ. అదే ఇవన్నీ కొంచెం సర్దుకోవాలరా. మనం ఏడుస్తే మళ్ళీ ఆమె ఏడుస్తుంది కంటిన్యూస్గా. ఏడవద్దు. అరే మనకు అదృష్టం, నా ముఖ్యంగా నేనంతా ఫీల్ అవ్వాలి కన్నా తల్లి లేకపోతే. తల్లిదండ్రి లేకపోయినా నా పిల్లల్లో, నా ఫ్యామిలీలో, నాకు దేవుడు మా ఒక షాపేనా. ఆల్రెడీ దిష్టి తీసామండి ఉప్పుతోని. సేమ్ మా అత్తయ్య గారు ఈవినింగ్ టైంలో మా ఇంటికి వచ్చినట్టే ఉంది కాబట్టి మా అత్తయ్య గారికి ఆర్పిద్దాం అనుకుంటున్నాను, అందుకని ఇలా తీసుకెళ్తున్నా. అంటే ఒక ఇంట్లో పెద్ద ముత్తేది ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉన్నారు. నాకు సిగ్గుగా అనిపిస్తుంది యోధా. చాలా మంది ఇళ్ళల్లో అమ్మమ్మలు నాయనమ్మలు ఉండి అచ్చం ఇలానే చేతి ఇంట గాజులు బొట్టు ఇవన్నీ పెట్టుకొని సాయంత్రం టైంలో ఎవరు వచ్చినా సరే బొట్టు పెట్టుకోమని వాళ్ళకి మనం బొట్టు పెట్టి మళ్ళీ వాళ్ళతో మనకు బొట్టు పెట్టించుకుంటే చాలా మంచిదండి. మా అమ్మమ్మ ఉన్నప్పుడైతే అలానే చేసేది, ఎవరి ఇంటికి వచ్చినా సరే ఏ టైం అయినా సరే వాళ్ళు బొట్టు పెట్టి పంపించేది. నిజంగా మా అమ్మ బతుకుంటే ఇంత ప్రేమగా చూసుకునేదే. మా వదినది, మా సింతది, మా అక్కడ అందరిది మంచి గుణం. అలాగే మధు, మధువాళ్ళు, మా వాళ్ళు కూడా అసలు ఎంత బాగా చూసుకుంటారో తల్లిదండ్రులని, అత్తమామలు అందరినీ కూడా. సో మా ఫ్యామిలీ అందరం అట్లనే. మాకు పెద్దవాళ్ళు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఉన్నవాళ్ళని మనం కాపాడుకోవాలండి. ఉన్నప్పుడు చూపించిన ప్రేమ చచ్చాక దినాలు చేస్తే రాదండి, నాకైతే చెప్తున్నాను కదా. కాబట్టి బతుకున్నప్పుడు కానీ ఉన్నప్పుడు ఒక ముద్ద పెట్టండి. చనిపోయిన తర్వాత గ్రాండ్ గా వాళ్ళని పిలిచి మేము ఫంక్షన్ చేయాలని మాత్రం చేయదు. చనిపోయిన తర్వాత ఎవరు చూడండి, బతుకున్నప్పుడు చూసుకున్నదే గొప్ప. గొప్ప మాకు మా నాన్న అయితే నేను అంతవరకు మా అన్నయ్య మేము ఏ లోటు లేకుండా చూసుకున్నామండి. అలాగని మీరు కూడా చూసుకోండి. యాక్చువల్గా ఇదంతా కూడా నేను బామ్మ మిత్రి బామ్మ అని నాకు అప్పుడు ఉండేదండి. అలాగ బామ్మ గట్టలోనే ఒక వీడియో చేయాలని ప్లాన్ వేశాడు సీని గారు. ఎందుకంటే అలా యోధాది ఫేస్బుక్లో పాత వీడియో ఇవాళ రిపీట్ అయింది, గుర్తొచ్చి మీరు అనేది మళ్ళీ ఒకసారి చేయండి ఇట్లా టిప్స్ అవంటే వేసాం. అనుకోకుండా ఇదంతా జరగడం జరుగుతుంది. ఇదంతా నాకు మా అమ్మ రూపం రావడం నా అదృష్టం. రమేష్ అన్నయ్య గారు అన్న, రమేష్ అన్నయ్య నువ్వు కుట్టిన బ్లౌజే రమేష్ అన్నయ్య. నువ్వు నేను ఎప్పటికీ నేను మర్చిపోలేను అన్నయ్య. ఎప్పటికైతే ఎన్నిసార్లు నిన్ను తలుచుకున్నాను, చాలాసార్లు తలుచుకున్నాను అన్నయ్య. నిజంగా నువ్వు నీ ఆత్మ శాంతించాలని కోరుకున్నాను అన్నయ్య. నువ్వు నిజంగా బంగారం నువ్వు, ఎందుకంటే నన్ను ఎంత బాగా చూసుకునేవాడు రెడీ చేసేటప్పుడు. ఇవన్నీ కూడా మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత నేను ఈ గెటప్లో వచ్చాను. చాలా సంవత్సరాలు అవుతుంది, చాలా సంవత్సరాల తర్వాత ఇలా వేసుకున్నట్టున్నాను నేను. మళ్ళీ ఇలా వేసుకున్నాను నువ్వు గుర్తొచ్చావు రమేష్ అన్నయ్య. అలాగే మా సొంతకే మా అమ్మ గుర్తొచ్చింది. అంతా దైవ నిర్ణయం. ఈ వీడియో ఏం వీడియో చేశానని మా అత్తకి ఇతర లింక్ ఇస్తాను, ఫేస్బుక్ లింక్ దాంట్లో ఉంటే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. సో ఇదంతా నాకెంత కొత్తగా అనిపిస్తుంది.
పెద్దగా అనిపిస్తుంది, బట్ కానీ తన తృప్తి కోసం నేను ఎందుకు కాదనాలని చెప్పేసి అంటే ఈ పూజలు పునస్కారాలు నమ్మే వారికి ఇవన్నీ కూడా ఓవర్గా అనిపించవండి, ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు అటువంటివి, మా నమ్మకాలు అటువంటివి. సో అదన్నమాట. నాకు చాలా ఇష్టం అండి నా సుమిత, ఇలాంటి భార్య దొరకడం అదృష్టం, నా అదృష్టం అంతే. ఇది నీ వీడియో కోసం చెప్పట్లేదు, గొప్ప కోసం చెప్పట్లేదు. నాలుగు ముందుకు వెళ్ళి ఏదో ఫంక్షన్లలో మంచిగా ఇలా కలిసిపోయి ఉన్నట్టుగా ఉండి అందరి ముందు నటించి తర్వాత ఇంటికి వచ్చాక ఎట్ట పడతట్టు ఉండడం నాకు చేత కాదు. అలాంటి లైఫ్ నా వేస్టే, ఎందుకంటే మీ లైఫ్ లాంగ్ నటించుకుంటూ పోతే ఎంతకాలం నటిస్తాను చెప్పండి. ఇదన్నమాట ఇవంతా ఎందుకు ఇదన్నమాట నేను మా అమ్మ గేట. సో మళ్ళీ మా అమ్మ ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న విషయాలకి గొడవలు పడకండి, భార్య భర్తలు ఎప్పటికైనా పిల్లలు ఉండరు కాబట్టి మంచిగా ఉండండి. ఒకసారి చెప్పుకుంటే ఆ గొడవ అంతటితో అయిపోయింది కాబట్టి భార్య భర్తలు చిన్న చిన్న విషయాలకి దూరంగా ఉండకూడదు. సో మళ్ళీ మా అమ్మ వచ్చిందని ఫీల్ అయ్యారు కాబట్టి మా అమ్మే బతికొచ్చినట్టు అనిపించిందంట, చాలా సంతోషంగా అనిపించింది అండి. చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ అమ్మ అని బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి. నాన్న లవ్ యూ, మిస్ యూ. నాన్నతోనే నాకు ఎఫెక్షన్ ఎక్కువ, చిన్నప్పటి నుంచి అమ్మలేదు కాబట్టి అమ్మమ్మతో ఎక్కువ ఎఫెక్షన్ లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అయితే వీడియో తీసుకోవాలి, టైం అయిపోతుంది, ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి.